రొమాంటిక్ తో కూడిన యూత్ఫుల్ సాంగ్ ఇందాక మీరు విన్న పాట. సో అది మనసు దారి తప్పిన పాట. కానీ ఎక్కడూ కూడా హద్దులు దాటకుండా ఒక అమలైన శృంగారంలో రాయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అంటే ఆడియో విన్నప్పుడు ఇది ఇది దేన్ని ఉద్దేశించిందని తెలియకూడదు అనేది కొంచెం జాగ్రత్త పడడం జరిగింది. సినిమా చూసినప్పుడు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అలాంటి కసరత్తు చేసి రాసిన పాట. అలాగే శేఖర్ చంద్ర రాలేదు ఈరోజు. శేఖర్ చంద్ర కాంబినేషన్లో పాట రాయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి, డైరెక్టర్ హరి గారికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. హరి గారు ఏంటంటే ఎక్కువ ఈ సినిమా తర్వాత అంతకుముందు పరిచయం లేదు, ఈ సినిమా తర్వాత మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఆయన. అలాగే బాబ్జీ గారు వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా లిరిక్స్లో కానీ ఇంకేదైనా సీన్స్ పరంగా ఇలా వెళ్తున్నాం అని కానీ నాకు చెప్పక్కర్లేదు, కానీ అన్నీ చెప్పి డిస్కస్ చేసేవాళ్ళు. సో ఈ సినిమాకు నాకు తెలిసినంత వరకు బాబ్జీ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇందాక వినయ్ గారు చెప్పినట్టు ప్రెజర్ ఎంత ఉంటుంది హరి గారికి అని నాకు తెలుసు. ఎందుకంటే ఒక 20 ఏళ్ళు సుదీర్ఘంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వ్యక్తికి ఒక రకమైన అవగాహన ఉంటుంది, ఒక ఆలోచన ధోరణ ఉంటుంది. అలాగే కొత్తగా దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన హరి గారికి తనకు ఒక కన్విక్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో క్లాష్ చాలా జరుగుతుంటుంది, జరగాలి కూడా. సో ఒకటి అనుభవంలో వచ్చిన పెద్దరికంతో వచ్చిన ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఇదైతే ఒకరికి చొచ్చుకుపోవాలి, హిట్ కొట్టాలి అన్న ఒక యువరక్తం ఒకరిది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఆ క్లాష్ జరుగుతూనే ఉంది, కానీ టోటల్గా అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది, అది హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ ఎంతకాలం చేశారో, షూటింగ్ ఎంతకాలం చేశారో తెలియదు, కానీ టైటిల్ కోసం చాలా కష్టపడ్డారు బాబ్జీ గారు. సో నాకు తెలిసి కొన్ని వేల వేల టైటిల్స్ని ఫిల్టర్ చేసుకున్నారు, కర్మండ ప్రతి ఒళ్ళు టైటిల్స్ అడిగారు. సో ఆఖరికి ఈ టైటిల్ ఫైనల్ చేశారు. డెఫినెట్గా యూత్ను ఆకట్టుకున్న టైటిల్, సెంటిమెంట్గా చూస్తే సినిమా ఇండస్ట్రీలో అది ఎక్కువ కాబట్టి, హుషారు పెద్ద హిట్ కాబట్టి షికారు దాన్ని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇందులో పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సాయి దర్శక్ గారు, నేను ఈ పాట రాసినప్పుడే ఏదైనా పాట రాసేటప్పుడు తన అందాన్ని కానీ తన బ్యూటీనెస్ని కానీ అది రాయాలనుకున్నప్పుడు నాకు కబాలి చూడలేదు ఆవిడది. హరి గారు ఆవిడ ఫోటోలన్నీ ఇచ్చారు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఇది ఇది అని. సో అప్పుడు నేను దాని తగ్గట్టుగా రాయగలిగాను. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే పోస్టర్ ఒక్కటి చాలు, క్రౌడ్ పోలింగ్ పోస్టర్. సో థ్యాంక్ యూ, మీ పేరు చెప్పడం మర్చిపోయాను నేను. సో నాకు ఆర్టిస్టులు తక్కువగా గుర్తుంటారు, టెక్నీషియన్తో ఎక్కువ కలిసి పనిచేస్తుంటాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.